नमस्ते वेलकम टू मैत्री न्यूज प्रेक्षकुलकु 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు मंत्रि केटीआर एन्निकल प्रचारं चुरु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्न मंत्री बाधित कुटुंबालकु अंडगा उंटा मृतुल कुटुंबालनु परामर्शिंचिन मंत्री कोप्पुल करीमनगर उम्मडी जिल्ला व्याप्तंगा स्वतंत्र दिनोत्सव वेडुकलु अट्टहासंगा निर्वहिंचारु ऊरूरा जातीय जेंडा रेपरेपलाडिंदि प्रभुत्व कार्यालयालु विविध राजकीय पार्टीलु कुल संघाल आध्वर्यंलो जेंडा आविष्करिंचि संबुराळु चेसुकुन्नारु राजन्न सिरिसिल्ल जिल्ला कलेक्टरेट्लो जरिगिन वेडुकल्लो मंत्रि केटीआर पाल्गोन्नारु राष्ट्र प्रभुत्वं अमलु चेस्तुन्न कार्यक्रमालनु आयन कोनियाडारु राजन्न सिरिसिल्ल जिल्ला कलेक्टरेट कार्यालयंलो स्वातंत्र दिनोत्सव वेडुकलनु घनंगा निर्वहिंचारु मुख्य अतिथिगा मंत्री केटीआर हाजर जिल्ला अधिकारलु प्रजा प्रतिनिधुलतो कलिसि जेंडानु आविष्करिंचारु अनंतरं एर्पाटु चेसिन सभलो मंत्री मात्लाडारु राष्ट्र प्रभुत्वं अन्नि वर्गाल संक्षेमानिकि कृषि चेस्तोंदन्नारु प्रभुत्व आस्पत्रुलु पाठशालल रूपुरेखलु मार्चिवेशामन्नारु पल्ले सीमले देशानिकि पट्टुकोम्मलु अने गांधीजी आशयमे स्फूर्तिगा पल्ले प्रगतिकि प्राणं पोशामन्नारु वीआरएलु जेपीएस्लनु उद्योगुलुगा गुर्तिंचिनट्लु तेलिपारु విద్యార్థులు దారి తప్పకుండా జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు యాంటీ డ్రగ్స్ క్లబ్లను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గాయపడ్డ వారిని రక్షించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా గ్రామ స్థాయిలో మరియు ప్రధాన రహదారులలో ఉన్న పెట్రోల్ బంకులు దాబాల వద్ద ఉన్న వారితో కలిసి రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలను ఏర్పాటు చేసి 1500 మందికి ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది మాదక ద్రవ్యాల నిరోధకమే లక్ష్యంగా జిల్లాలోని ఉన్న పాఠశాలలు కళాశాలల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్థాలపైన చైతన్యం కూడా కల్పించడం జరుగుతుంది పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా చీఫ్ విప్ భానుప్రసాదరావు హాజరై అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం పరేడ్ గ్రౌండ్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి 34 బృందాలతో 387 క్యాంపులు ఏర్పాటు చేసి సుమారు 392241 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 97688 కళ్ళద్దాలను పంపిణీ చేశాం జిల్లాలో 3 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం 8 విభాగాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తున్నాం ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2070 పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు సిపి రేమ రాజేశ్వరి సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు మెడల్స్ను ప్రదానం చేసి సత్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎల్లప్పుడూ బిజీగా ఉండే పోలీసులు తమ ఆరోగ్యంపైన దృష్టిని సారించాలని సూచించారు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని చెప్పారు Special focus is around personal health. May onka spirit to serve the society. Jivanne kora mere machita mere improve is called into. Tarvata puru police department ne chuste kora mati mere andar ki kora telusu. Telangana state police lo chala varke kora mano modern technology, tech oriented police, citizen oriented police na na kro. Desho bolone almost yani vidanga mano mundu unta. జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు పలు కార్యాలయాలలో మూపన్నెల జెండా రెపరెపలాడింది మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ
పోలీస్ స్టేషన్లో సీఐ రమణమూర్తి, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చిట్టిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆఫీసులపై నాయకులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. క్యాంపు కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చంద జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్టీపీసీలో సీజీఎం కేదార్ రాజన్ పాండు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉచిత విద్యను వైద్యాన్ని అందిస్తూ అదేవిధంగా గౌరవ కేటి రామారావు అన్న గారు ఐటీ పార్కుల ద్వారా, ఇండస్ట్రీల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ గొప్పగా పరిపాలన చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వాన్ని మనమందరం కూడా in the realm of energy generation, we have advanced cutting-edge technology, environmental sustainability, and operational excellence. Our pursuit for innovation is not just a choice, but a responsibility. ఏదే మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి శాంతి పోరాటాన్ని నిరంతరం ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ రాష్ట్రంలో దేశంలో ఏదైతే దొరల పాలన గడిల పాలన నడుస్తూ ఉందో, ప్రజా సమస్యలను పోరాటం చేస్తామని అనవసరానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారిపై నిరంతర పోరాటం శాంతియుతంగా ధాన్య మార్గంలో కొనసాగి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ వ్యవసాయ మార్కెట్ జెండా చౌరస్తాలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, మార్కెట్ యార్డు కార్మికులకు కొత్త బట్టలను అందజేశారు. మున్సిపల్ కార్యాలయంపై చైర్పర్సన్ మమతారెడ్డి జెండాను ఆవిష్కరించారు. 76వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు అందరి అమరులైన స్వతంత్ర వీరులందరికీ మేమందరం గుర్తు చేసుకుంటూ వారిని స్మరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కౌన్సిలర్లకి, అలాగే మున్సిపల్ స్టాఫ్, కమిషనర్. రాజన్న సిరిసిల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఉమాశంకర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆంజనేయులు, సెస్ కార్యాలయంలో వైస్ చైర్మన్ తిరుపతితో జెండా ఆవిష్కరించారు. పలు గ్రామాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ గంగం స్వరూప మహేష్, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ప్రెస్ క్లబ్ ముందు అధ్యక్షులు గుగ్గిళ్ల తిరుపతి, అంబేద్కర్ చౌక్లో వార్డు మెంబర్ చెప్పాల గణేష్, ఇందిరా చౌక్లో వార్డు మెంబర్ సరితా నర్సింగ్ జెండాను ఎగురవేశారు. బీజేపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పడాల గణేష్, కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షులు తూము జలపతి జెండాను ఎగురవేశారు. Thank you.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో గ్రామాల్లోని ముఖ్య కూడలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనెటి సంపత్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాహిద్ పాషా, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ టి శ్రీనివాస్, సింగిల్ విండో కార్యాలయాలలో చైర్మన్లు రామచంద్రారెడ్డి పురుషోత్తం, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో నాగార్జున జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య జెండాను ఆవిష్కరించారు. వివిధ కార్యాలయాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు జెండాను ఎగరవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేందర్ రెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, రైతు వేదికలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, మార్కెట్ యార్డులో సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ జెండాను ఎగరవేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన సమీపంలో ఈవో సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సహబీస్ ఖాన్, జడ్పీటీసీ కార్యాలయం వద్ద జడ్పీటీసీ గంటారాములు, జీపీ కార్యాలయంలో సర్పంచ్ ఆకుల ఉదయాదేవి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కటకం శ్రీధర్ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహేష్, సెస్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కరుణ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ భూపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ శశిధర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమాకాంత్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. गगन मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध అందరు కష్టపడి పనిచేసి ఏదైతే మన ఎస్పీ గారు సూచన మేరకు ఆ ప్రియారిటీస్ ఏవైతున్నాయో ఆ ప్రియారిటీస్ అన్నీ కూడా మీరు అధిగమించి మరి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ డిపార్ట్మెంట్కి మా సర్కిల్కి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి మీకు అందరూ తెలుసు సారు ప్రియారిటీస్ అనేటి ఏంటి అందరూ తెలుసు, ప్రతి రోజు మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి ఆ ప్రియారిటీస్ అన్నీ కూడా మీరు చూసుకుంటూ రాబోయే కాలంలో మంచి పేరు తీసుకొచ్చి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను సీఐ కొనియాడారు. స్టేషన్లోని 5 సిబ్బంది అవార్డులు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యూనస్ ఖాన్, ఏఎస్ఐ రవితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించినట్టు ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం సొరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిసారి సారంపల్లి గ్రామం నుంచే తన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని, నేడు తాను పాల్గొనే ఈ వేడుకను ప్రచార కార్యక్రమంగానే భావించాలని సూచించారు. సర్వాయి పాపన్న ఆశీస్సులు, గౌడ సోదరుల అభిమానంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్టు భావించాలన్నారు. తను గెలిపించిన ప్రజల వెన్నంటి ఉంటారని హామీనిచ్చారు. కాగా మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. 4 గెలిపించారు మీ దయతోనే ఇవాళ ఈ స్థానంలో ఉన్నా. మీరు మళ్ళీ గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా, ప్రతి ఊరికి కూడా మీ ఒక తమ్ముడిగా అన్నగా ఉండి ప్రతి ఊరిని కూడా బాగా చేసే ప్రయత్నం చేస్తా. భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని బీదాబిక్కి మంచుకుంటాం. ఎందుకంటే ఇదివరకు ఉన్నోళ్ళు ఎట్లా పరిపాలించారో మీ కళ్ళ ముంగట్నే ఉంది. కరెంట్ ఇయ్యలే, మంచిలు ఇయ్యలే, పెన్షన్లు చక్కగా ఇయ్యలే, కడుపు నిండా బువ్వలు తినియలే, ఆఖరికి ఎరువులు విత్తనాలు కూడా టైం తీయలే. అట్లాంటిది అందుకే ఈ 9 ఇప్పుడే తెలంగాణ ఈ టైంలో తప్పు చేయొద్దు. మన తెలంగాణ అనవసరంగా వేరేటుల చేతులు పెట్టి తెరలు వేసుకోవద్దు. మంచిగా బ్రహ్మాండం పోతున్నాం, బ్రహ్మాండమైన పద్ధతిలో. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఇటీవలి వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ముందుగా గొల్లపల్లి మండలం ఆత్మగూరులో రబీస్ సోకిన కుక్క దాడిలో మృతి చెందిన చిన్నారి సాహిత్య కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి దళిత బంధు వర్తించేలా చూస్తామని హామీనిచ్చారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బంది కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ అధ్యక్షురాలు ముత్యాల కరుణశ్రీ తండ్రి చుక్కారెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను కొప్పుల పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఏనాడు నియోజకవర్గ ప్రజల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటి వరకు ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయలేదని విమర్శించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, దామోదర్ రావు, సతీష్, అశోక్, రమేష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేయకపోవటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి, నాయకులు రాజేందర్ రెడ్డి, కడారి శంకర్, చందు పాల్గొన్నారు. రవిశంకర్ గారికి స్వాతంత్ర సమరయోధుల పట్ల నియోజకవర్గంలోని ఆయన పదవి పట్ల ఏ పార్టీ ఆయనకు మక్కువ ఉందో తెలుస్తుంది. కనీసం ఎంతోమంది వేలాది మంది త్యాగాలు చేసి స్వాతంత్రం సిద్ధిస్తే మనకు దాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఇటువంటి ఎమ్మెల్యే కూడా జాతీయ జెండా ఎగరేయకపోవడం అనేది. పెద్దపల్లి జిల్లా బోధెల మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిర్దీక్షకు జెడ్పీటీసీ గంటా రాములు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కొడం స్వామి, ఏవైఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఆరిపల్లి మానస్ కుమార్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి పల్లె రాకేష్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగే పరిస్థితులు లేవు. ఇప్పటికైనా మా మిత్రులు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు దిగివచ్చాయన అర్హులైన పేదలందరికీ కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గృహలక్ష్మి పథకంలో ఎస్సీ ఎస్టీలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మరి వారికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నిబంధన ఉల్లంఘన అవినీతిపై ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు మమతా ప్రదీప్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎక్సైజ్ సిఐ, సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర కమిషనర్ తో పాటు సర్పంచ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు మమతా ప్రదీప్ కుమార్ తెలిపారు. ఆయా శాఖల అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నట్టు చెప్పారు. కేంద్రంలోని తెలంగాణ వైన్స్ ఏదైతే ఉందో గెజిట్ నంబర్ 17 ఆ యొక్క వైన్స్ నడుస్తున్నటువంటి ఆ యొక్క భవనం ఏదైతే ఉందో దానికి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఒక అక్రమ నిర్మాణం, అక్రమ భవనం. అట్లాంటి భవనంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లైసెన్సులు జారీ చేసి మద్యం దుకాణం నడపడం, ఆ యొక్క లైసెన్స్ జారీ చేయడం ఏదైతే ఉందో ఎక్సైజ్ సంబంధించినటువంటి సిఐ కావచ్చు, సూపరింటెండెంట్ గారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులందరూ కూడా దీంట్లో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోదుగల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నానో యూరియా, లిక్విడ్ ఇప్కో వారి సౌజన్యంతో డ్రోన్ సహకారంతో వ్యవసాయం చేసే విధానంపై వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బాపురావు, వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు తో పాటు డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవారిలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో వివిధ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు జెండా ఆవిష్కరించారు. రాజన్న ఆలయంలో ఈవో మున్సిపల్ ఆఫీస్ లో చైర్పర్సన్, రాజన్న ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈవో కృష్ణప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. అంతకుముందు కౌన్సిలర్లతో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు నరాల శేఖర్, నిమ్మశెట్టి విజయ్, అజయ్, యాచమనేని శ్రీనివాసరావు, ముప్పిడి సునంద కృష్ణవేణి, రేగుల సంతోష్ బాబు పాల్గొన్నారు. ఆ
ఆదర్శంగా తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ఎదుట స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నారాయణ శేఖర్, ఏఎంసీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేందర్, ఫ్యాక్స్ డైరెక్టర్ కాశ శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ రామరెడ్డి, ముత్త మహేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐ కరుణాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎస్ఐ మారుతి, టౌన్ ఎస్ఐ గోపాల్రెడ్డి, ఏఎస్ఐ బేగ్ మల్లయ్య, లక్పతి పాల్గొన్నారు. ఇందులో స్వాతంత్ర అమరవీరుల వాళ్ళ ప్రాణత్యాగాల వలన ఈరోజు మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం. అదేవిధంగా అన్నిటికీ రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగ బద్దులమై మన యొక్క చట్టాన్ని, మన యొక్క ధర్మాన్ని మనం అమలు పరచాలి. అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేములవాడ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మహేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రూరల్ మండల కార్యాలయంలో తహసీల్దార్ సుజాత జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సృజన, జూనియర్ అసిస్టెంట్ బాలు, ఏఎస్ఓ రవళి, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ మండల్ పరిషత్ కార్యాలయాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అర్బన్ మండల పరిషత్లో ఎంపీపీ బూర వజ్రమ్మ, జెడ్పీటీసీ మ్యాకల రవి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బండ మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేములవాడ పట్టణ రూరల్ సెస్ కార్యాలయాలలో డైరెక్టర్లు నామాల ఉమ ఆకుల దేవరాజు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నాగేంద్రచారి జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో రూరల్ సీఐ కృష్ణకుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు తోటరాజు, వెంకటేశం, చెర్ల అమృత, సంజీవ్ రెడ్డి, లచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి, భూలవ్వ, రాజయ్య గౌడ్ పాల్గొన్నారు. వేములవాడలో రజక సహకార సంఘం ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు. జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవయ్య, శ్రీకాంత్, కిషన్, దేవరాజు, మర్రిపల్లి రాజు పాల్గొన్నారు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత ద్రావిడ ఉత్తల వంగ ఇంద్య హిమాచల యమునా గంగ. వేములవాడ పట్టణంలోని హమాలి కార్మిక కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షులు పోలాస నరేందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గజ్జల శేఖర్, కార్యదర్శులు బాలయ్య, లచ్చయ్యతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. వేములవాడలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వంశీ, వేణు, రాజు, మల్లేశం పాల్గొన్నారు. వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య సమక్షంలో జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జై గురు స్వతంత్ర.
स्वतंत्र भारत की जय जवान जय किसान जय जवान जय किसान थैंक यू इवी नटी माइटी न्यूज स्टे ट्यून्ड।